ఏపీ సీఎం చంద్రబాబు ఈ వారం కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెలే పింఛన్లు పంచి మాట నిలబెట్టుకున్నారు. మొదటి రోజే మెజారిటీ పింఛన్ల పంపిణీ పూర్తి చేసి రికార్డు సాధించారు. మరోవైపు అధికారులతో సమీక్షలు నిర్వహించి ధరల నియంత్రణకు ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశించారు. తన విజన్ను అందుకునేలా అధికారులు పరుగులు పెట్టాలని చెప్పారు. సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకుంటున్నారు. తన వేగానికి విజన్ కు సరిపడే వారిని కేంద్రంతో సంప్రదింపులు జరిపి తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను నియమించారు. ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను ఏపీ సర్వీస్ కు పంపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. సీఎం లేఖపై వెంటనే స్పందించిన డీఓపీటీ మిశ్రాను చంద్రబాబుకు అదనపు కార్యదర్శిగాను నియమించింది. గతంలో చెప్పినట్లుగానే 1వ తేదీన ఏపీ ప్రభుత్వం సామాజిక పింఛన్లను పంపిణీ చేసింది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. సీఎం చేతుల మీదుగా తొలి పింఛన్ను రాములు నాయక్ అనే వ్యక్తి తీసుకున్నారు. రాములు నాయక్ ఇంట్లో టీ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే ఇల్లు కట్టించే బాధ్యత కూడా తనదేనని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. సీఎం చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవడంపై రాములు నాయక్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. చెప్పినట్టుగానే పింఛన్ను ప్రభుత్వం అందించిందని చెప్పారు. గడిచిన 3 నెలలకు కూడా పెన్షన్ తీసుకున్నామని అన్నారు. తమ సమస్యలను సీఎం ఓపిక్గా విన్నారని అన్నారు. తమ భవిష్యత్ పై భరోసా కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. మహా సంతోషంగా ఉందా, ఇంతకంటే ఇంకా సంతోషం. నాకు ఇల్లు కడితే బతికిన కాలం ఇక చెప్పుంటారయ్యా. రైతు కూలీలమ్మా, అదే 5 ఏళ్ళు నాకు ఇచ్చాడు మా ఆయనకేమో. పాములకి, బాణామత పాములకి 7 ఏళ్ళు వచ్చింది. మా సాయి అని ఇస్రావ సాయికి మా కూడా 7 ఏళ్ళు వచ్చింది. భర్త చచ్చిపోయింది, ఇల్లు కట్టిస్తానమ్మా అని మంచం మీద వచ్చి కూర్చొని కొద్ది కాఫీ తాగి వెళ్ళాడు. పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ ఎందుకు జరగదో చూద్దామనుకున్నారు. అందులో భాగంగానే 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయలేదు. వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అందించడం కష్టమని గతంలో వైసీపీ చేసిన కామెంట్స్కు తనదైన శైలిలో పని ద్వారా సమాధానం చెప్పాలనుకున్నారు. అందుకే సచివాలయ సిబ్బందితోనే పంపిణీ చేశారు. ఈ విషయం కూడా చంద్రబాబే స్పష్టంగా చెప్పారు. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అధికారులను పరుగులు పెట్టించడం చంద్రబాబు స్టైల్. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు తనదైన వేగంతో పనిచేస్తూ పని చేయిస్తూ హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చే పునాదులు వేశారు. 2000 సంవత్సరం కంటే ముందే చంద్రబాబు 2020 ప్లాన్ రెడీ చేశారు. ఆయన ఆలోచన ఫలితంగానే ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా రూపొందింది. అయితే ఇప్పుడు కూడా అదే స్పీడ్తో పనిచేయాలని సీఎం సంకల్పించారు. దానికి తగ్గట్టుగానే అధికారులు పనిలో దూకుడు చూపించాలని చెప్పారు. చంద్రబాబుతో 1995 4.0 సీఎంను చూస్తారని అన్నారు. అంటే ఉద్యోగుల్లో అలస్వం ఉండకూడదని చెప్పకనే చెప్పేశారు సీఎం. కొత్త శకానికి, కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు, లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి.
పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని, 4.095 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. పనిలో వేగం చూపించాలని చెప్పడమే కాదు, మొదటి రోజే ఆయన ఆ ఫలితాన్ని కూడా చూపించారు. వాలంటీర్ల సాయం లేకుండా ఒక్క రోజులోనే 95% పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. నిజానికి ప్రభుత్వం ఒక రోజులో 90% టార్గెట్ పెట్టుకుంది, కానీ టార్గెట్ కంటే 5% ఎక్కువగానే ఫలితాన్ని చూపించింది. మధ్యలో 2 గంటల పాటు సర్వర్లు మొరాయించడంతో పంపిణీ నిలిచిపోయింది. లేదంటే ఒకే రోజులో 100% పంపిణీ పూర్తయ్యి ఉండేది. అంటే ఈ 5 ఏళ్లు అధికారులు పనిలో పరుగులు పెట్టాల్సిందేనని అర్థమవుతోంది. పింఛన్ల పంపిణీకి వ్యూహాత్మకంగానే చంద్రబాబు మంగళగిరిలో హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో గతంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు, కానీ నారా లోకేష్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ మెజారిటీతో గెలిచారు. ఇకపై మంగళగిరి టీడీపీని కంచుకోటగా మార్చుకోవడానికే చంద్రబాబు అక్కడ పింఛన్ల పంపిణీ చేశారు. ఆయన కూడా ఇదే విషయం చెప్పారు. లోకేష్ భారీ మెజారిటీతో గెలవడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. కుప్పంలో 60,000 మెజారిటీ వస్తే గొప్పగా ఫీల్ అయ్యేవాడినని, కానీ లోకేష్ ఏకంగా 90,000కు పైగా మెజారిటీతో గెలిచారని పొగడ్తల వర్షం కురిపించారు. అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగుల గౌరవాన్ని తగ్గించేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేదే లేదని సంకేతాలిస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరణ ఇవ్వాలని కోరారు. అధికారుల పట్ల గౌరవంగా ఉండాలని, దురుసుగా ప్రవర్తిస్తే సహించేదే లేదని తేల్చి చెప్పేశారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని స్మాల్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఏ ఒక్కరూ ప్రవర్తించకూడదన్నది సీఎం ఆలోచన. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం 1/2 గంట నుంచి వెయిట్ చేస్తాము. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పలు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. సత్వరమే పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలు, దీర్ఘకాలంలో చేయాల్సిన పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి చర్చించారు. ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఆయా శాఖల మంత్రులు అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. '14 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలు, వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలపై చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు ఏజెన్సీలకు క్వారీలను అప్పగించడంతో చాలా ఇబ్బందులు వచ్చాయని అధికారులు వివరణలో తెలుస్తోంది. నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను తక్షణమే అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇసుక కొరత సమస్యను తీర్చాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయనేది సీఎం ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే రహదారులపై గుంతలు పూడ్చడం, మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమిస్తామన్నారు ఆయన. నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సీఎం ఆలోచన చేస్తున్నారు. ఈ అంశంపై కూడా చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధర పెరుగుతోందని అధికారుల సమాధానంలో తెలుస్తోంది. అయితే ధరల నియంత్రణకు ఆయా సరుకుల దిగుమతుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 122 రైతు బజార్లు ఉన్నా వాటి ఏర్పాటు వెనుకున్న ఉద్దేశం మాత్రమే నెరవేరలేదనేది చంద్రబాబు అభిప్రాయం. ఒకవైపు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు చంద్రబాబు పెట్టుబడులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా బెల్జియం రాయబారి వాండర్ హసల్ట్తో పాటు ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తామని వారితో చెప్పారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.